హాయ్ అండి, ఇవాళ మనము నిమ్మకాయ షర్బత్ చేసుకుందామండి. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. మేము సాధ్యతలండి, ఒక చెంచా నానబెట్టండి, నాని మంచిగా అయినాయి. ఏమో పుదీనా అండి, నిమ్మకాయలండి, ఒక మూడు నిమ్మకాయలు తీసుకుందాం. చిన్న చిన్న పీసులు ఇల్లు వేసిన అండి, చిన్న వాసన ఉంటుంది నిమ్మకాయ అని వేసిన. ఐదు పీసులు ఉన్నాయండి, ఒక దాంట్లో రెండు వేసిన. ఇది కొద్దిగా చక్కెర ఉన్నదండి, ఇది బ్లాక్ సాల్ట్ అండి, ఇది నల్ల ఉప్పు. ఒకటి చక్కెరది చేసుకుందాము, ఒకటి ఉప్పు చేసుకుందామండి. ఇంకా ఇది పుదీనా అండి, ఇది పుదీనా. కొద్దిగా ఆకులు తీసుకొని సన్నగా కట్ చేసినండి పుదీనా. ఇది మొత్తం కాలి ఆకాకు తీసుకున్నాండి, ఆకాకు తీసుకొని మొత్తం ఇట్లా కట్ చేసి పెట్టినండి. ఇప్పుడు షర్బత్ చేసుకుందామండి మనం. ఇవి కొద్దిగా ఒత్తుకున్నాండి, ఇవి ఇప్పుడు ఇవి ఐస్ వాటర్ అండి, ఇవి ఫ్రిడ్జ్ వాటర్ అండి, చల్లగా ఉన్నది. ఒక మూడు గ్లాసులు చేసుకుందామండి. ఒక గ్లాస్ అండి, నాలుగు గ్లాసులు పోసినండి. ఎలా నిమ్మకాయ వాసన దిగుతుందని నేను నీళ్ళు పోసి ఉంచినండి. ఇలా ఇది తీసేద్దాము. సారీ, నాలుగు గ్లాసులు, నాలుగు గ్లాసులు పోసినండి. మూడు నిమ్మకాయలు తీసుకున్నాండి. పుదీనా వేసేద్దామండి. ఇలా నిమ్మ ఉప్పు అండి, ఇది నల్ల ఉప్పు అండి, ఇది నల్ల ఉప్పు వేస్తుందండి. ఒక గిలాస్ సరిపడా టేస్ట్ ఉందండి. ఇగో ఇలా చక్కెర వేస్తున్నాండి. ఉప్పు తాగేటోళ్ళు ఉప్పు కలుపుకొని ఇష్టం ఉన్న వాళ్ళు తాగవచ్చు, ఉప్పు తాగనుకున్న వాళ్ళు చక్కెర చేసుకోవచ్చు అండి. ఒక చెంచా సగం వేస్తుందండి. ఇది ఉప్పుదండి,
ఇది చక్కెరదండి. ఇవ సబ్జెక్టులు వేసుకుందామండి. సబ్జెక్టులు చాలా మంచివండి. మూడు చెంచాలు వేసినండి. అయిపోయిందండి. ఒకటి నిమ్మకాయ షర్బత్ అండి, ఒకటి చక్కెర. అది చక్కెర కాదనుకున్న వాళ్ళు తీపి వద్దనుకుంటే ఉప్పు వేసుకొని తాగొచ్చండి. రెండు షర్బత్లు ఉన్నాయండి. నిమ్మకాయ షర్బత్ రెడీ అయిపోయిందండి. సబ్జెక్టులు వేసుకున్నాము. ఇంత పుదీన వేసుకున్నామండి. ఒకటేమో చక్కెరది ఉన్నది, ఒకటి ఉప్పుది ఉన్నదండి. ఎండాకాలం ఇప్పుడు చాలా చల్లదనం అండి. మధ్యాహ్నం పూట చేసుకొని తాగాలి, చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇక ఇలా సండే అందరు ఇట్లనే ఉంటారండి. ఇలా మటన్లో చికెన్లు అయితే నిమ్మకాయ షర్బత్ తాగినా అన్నం కూడా జీర్ణం అవుతుందండి తొందరగా. చేయండి మీరు కూడా. నిమ్మకాయ షర్బత్ రెడీ అయిపోయిందండి. మన సబ్జెక్టులు, నిమ్మకాయ, ఉప్పు షర్బత్ ఒకటి ఉంది, చక్కెరది ఒక షర్బత్ ఉందండి. చక్కెర తాగేది ఉంటే, తీపి తాగేది ఉంటే చక్కెర వేసుకోవాలండి. తీపి వద్దనుకున్న వాళ్ళు ఉప్పు చేసుకొని తాగాలండి. నిమ్మకాయ షర్బత్ రెడీ అయిపోయిందండి. చేయండి మీరు కూడా, చేసి తాగండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బెల్ నొక్కండి. మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తుందండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.